అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పుతున్న టాపిక్ సిఏ సిపిటి రూట్. సిఏ ఎలా చేయాలి అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. సిఏ ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఏమేమి చేయాలి, ఎలిజిబిలిటీ ఏముంటుంది అనే డౌట్ వస్తుంది, సబ్జెక్ట్స్ ఏముంటాయి, వాటి గురించి నేను ఈరోజు మీకు క్లియర్ చేస్తున్నాను. సిఏ సిపిటి, సిఏ డైరెక్ట్ రూట్ రెండు రకాలుగా ఉంటుంది. సిఏ సిపిటి, సిపిటికి మనము ఎంట్రీ కావాలి అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, అంటే 12th క్లాస్ కంప్లీట్ అవ్వాలి. 12th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత సిపిటి రాసే ఎలిజిబిలిటీ వస్తుంది మనకి. సిపిటి రాయాలి అంటే మనకు ఇయర్లీ 2 అటెంప్ట్స్ వస్తాయి, 1 డిసెంబర్, 1 జూన్. వాటికి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 2 అటెంప్ట్స్ రాయవచ్చు. ఐదర్ ఆఫ్ మనకు 4 మంత్స్ స్టడీ కోర్స్ ఉంటుంది, ఆ 4 మంత్స్ స్టడీ కోర్స్ అయిపోయిన తర్వాత సిపిటి రాయవచ్చు. సిపిటి అయిపోయిన తర్వాత అంటే మనం పాస్ అయిన తర్వాత 8 మంత్స్ స్టడీ కోర్స్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ రాసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆర్టికల్షిప్ ఉంటుంది, ఆర్టికల్షిప్ చేయాలి. ఆర్టికల్షిప్ తర్వాత ఫైనల్ అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఐటీటీ ఓపీ అని ఉంటుంది, ఆ కోర్సులు కంప్లీట్ చేయాలి. అవి ఒక 15 డేస్ కోర్స్ ఉంటుంది, అది కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. ఐటీటీ అంటే ఏంది? ఐటీటీలో మనకు టాలీ గురించి, ఎక్సెల్, వర్డ్ డాక్యుమెంట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓపీలో మనం బయట కార్పొరేట్ వరల్డ్లో ఎలా ఉండాలి, ఎలా ప్రజెంట్ చేసుకోవాలి మనం వాటి గురించి నేర్పిస్తారు. తర్వాత ఆర్టికల్షిప్ చేయాలి. ఆర్టికల్షిప్ అయిపోయిన 2.5 ఇయర్స్కి మనకు ఫైనల్ రాసే ఎలిజిబిలిటీ వస్తుంది. ఫైనల్ రాసే ముందు అడ్వాన్స్ ఐటీటీ ఇంకా ఎంజిఎంసిఎస్ అనేవి కంప్లీట్ చేయాలి. అది చేయండి మనం ఫైనల్ రాయలేము. సో అవి రెండు కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ రాయవచ్చు. వన్స్ ఫైనల్ అయిపోతే మనం సిఏ పాస్ అయినట్టు. ఇది సిపిటి రూట్. డైరెక్ట్ ఎంట్రీ రూట్ అని కూడా ఉంటుంది. డైరెక్ట్ ఎంట్రీ వాళ్ళు నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కావచ్చు, కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కావచ్చు. కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయిన వాళ్ళు 55% ఉండాలి, నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయిన వాళ్ళు 60% అనేది ఉండాలి. అంటే వాళ్ళు డిగ్రీలో 60 or 55% వచ్చి ఉంటే వాళ్ళు డైరెక్ట్గా సిఏకి ఎంట్రీ ఇవ్వచ్చు, వాళ్ళు ఇంటర్మీడియట్ రాయవచ్చు డైరెక్ట్గా. సిఏ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి అంటే వాళ్ళు 9 మంత్స్ ఆర్టికల్షిప్ చేయాలి. 9 మంత్స్ ఆర్టికల్షిప్ అవుతే తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ రాయవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత బ్యాలెన్స్ మంత్స్, 3 ఇయర్స్ చేయాలి ఆర్టికల్షిప్, బ్యాలెన్స్ కంప్లీట్ చేసేసుకొని ఫైనల్ అనేది అటెంప్ట్ ఇవ్వాలి. సిఏ ఫైనల్ అయిపోయాక వాళ్ళు పాస్ అయినట్టు. తర్వాత సబ్జెక్ట్స్, మనకు మొత్తం 20 పేపర్స్ ఉంటాయి సిఏలో. అందులో 4 పేపర్స్ అనేవి ఫౌండేషన్, 8 పేపర్స్ అనేవి ఇంటర్మీడియట్, 8 పేపర్స్ అనేవి ఫైనల్వి. ఫౌండేషన్వి 4 పేపర్స్ ఉంటాయి. అందులో మనకి లా, అకౌంట్స్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ ఇవి ఉంటాయి. తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్లో మొత్తం 8 పేపర్స్ ఉంటాయి. 8 పేపర్స్ ఒక్కసారిగా రాయాలనే రూల్ లేదు, 4-4 రాసుకోవచ్చు. అంటే ఒక 4 సబ్జెక్ట్స్ ఒక గ్రూప్ అన్నట్టు, ఒక గ్రూప్ రాసి ఇంకో గ్రూప్ రాసుకోవచ్చు. ఫస్ట్ రాసిన తర్వాతనే సెకండ్ రాయాలని కంపల్సరీగా రూల్ ఏం లేదు. సెకండ్ అయినా రాసుకొని ఫస్ట్ రాయొచ్చు, ఆర్ ఫస్ట్ రాసుకొని సెకండ్ అయినా రాసుకోవచ్చు. అందులో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే అకౌంట్స్, టాక్సేషన్, లా, ఆడిట్, ఇన్ అడ్వాన్స్ అకౌంటింగ్, ఎకనామిక్ లాస్. తర్వాత ఫైనల్, ఫైనల్లో మొత్తం 8 పేపర్లు ఉంటాయి. అందులో కూడా 2 గ్రూప్స్ అని ఉంటాయి. కంపల్సరీగా 8 పేపర్స్ ఒకసారి రాయాలని రూల్ ఇక్కడ కూడా లేదు. 4 పేపర్స్ అని రాసుకోవచ్చు. అందులో ఉండే సబ్జెక్ట్స్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కార్పొరేట్ లాస్, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అని ఇలా పేపర్స్, 8 పేపర్స్ ఉంటాయి మనకి. 6th పేపర్లో మనకు ఆప్షన్ ఇచ్చారు, అంటే అందులో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో నుంచి ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు, అంటే అది ఎలెక్టివ్ సబ్జెక్ట్, ఓపెన్ పేపర్ బుక్ పద్ధతి అన్నమాట. అలా మనం అన్ని పేపర్స్ క్లియర్ కావాలి. మార్క్స్ అనేది మనకు 50% రావాలి, ప్రతి సబ్జెక్ట్కి 40 మార్క్స్ రావాలి. అంటే 100 మార్క్స్ పేపర్స్కి మనకు 40 మార్క్స్ రావాలి. ఇప్పుడు ఫౌండేషన్లో మనకు 4 పేపర్స్ ఉన్నాయి, అంటే 400 మార్క్స్ ఉంటుంది. అది టోటల్గా 200 రావాలి, ప్రతి సబ్జెక్ట్కి 40 మార్క్స్ రావాలి, అయితేనే మనం పాస్ అయినట్టు. అలానే ఇంటర్మీడియట్ లెవెల్కి అందులో 8 పేపర్స్ ఉంటాయి. 8 పేపర్స్లో మనకి 800కి 400 రావాలి, ప్రతి సబ్జెక్ట్లో 40 మార్క్స్ రావాలి. అలా వస్తే మనం పాస్ అయినట్టు. మనకి 60 అబౌవ్ వచ్చాయంటే మనకు ఎగ్జామ్షన్ అన్నట్టు. ఒకవేళ ఒక గ్రూప్లో మనం ఒక సబ్జెక్ట్లో 60 తెచ్చుకొని మిగతా సబ్జెక్ట్లో తక్కువ తెచ్చుకున్నా అన్ని పేపర్ రాయాల్సిన అవసరం లేదు. ఆ 60 ఏదే సబ్జెక్ట్లో వచ్చిందో అది వదిలేసి మిగతా సబ్జెక్టులు రాయాలి. సో అలా మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఈ విధంగా
ప్రొసీజర్ అనేది తెలుసుకొని ఫాలో అవుతే మీకు ఐడియా ఉంటుంది, ఈజీగా చేయవచ్చు.